హే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అంజలి. రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మూవీ విషయాలు తెలుసుకుందాం. అండ్ నాకు ఒక విషయం అయితే వినిపించింది, దాని మీద క్లారిటీ ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ దాసరి గారు, ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, సో కావాలని ప్రభాస్ గారిని టార్గెట్ చేసి తీసుకొని ఆయనని అంటే లైక్ హైప్ అవ్వకుండా బాలీవుడ్ని ఏలకుండా చేశారని అంటారు. నాట్ ఓన్లీ ప్రభాస్, టాలీవుడ్ హీరోలు ఎవరు వచ్చినా సరే అలాగే చేస్తారు. మొన్న విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు కూడా వెనకాలండి కరణ్ జోహర్ కథ అంతా నడిపించేసి తర్వాత మాయమవల ఎంత ఈజీగా కనిపిస్తుంది. లైగర్ ఫ్లాప్ తర్వాత ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేస్తున్నారు, ఆయన నెక్స్ట్ జనగణమన ఆగిపోయింది. అదే కరణ్ జోహర్ కావాలనుకుంటే అలా డిస్ట్రిబ్యూటర్లు న్యాయం చేయలేడా, నెక్స్ట్ జనగణమన తీయలేడా? మహా అయితే ఎంత ఆయన బడ్జెట్లో ధర్మ ప్రొడక్షన్స్కి. టాలీవుడ్ హీరోలు మన తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు. సో తెలుగులోని సినిమాలు చేస్తే వాళ్ళు కావాలనుకుని బాలీవుడ్ కి తీసుకెళ్తున్నారు. బాలీవుడ్ లో సినిమాలు ఆడట్లేదు, సౌత్ సినిమాలు ఆడుతున్నాయి. ఇకపై ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ ఉండదు, సౌత్ సినిమానే ఉంటది. మన బాలీవుడ్ ని మనం కాపాడుకోవాలంటే ముందు వీళ్ళని రాకుండా చేయాలి. ఆ విధంగానే అఖిల్ ఏజెంట్ను కూడా టెక్నికల్గా పాట్ చేశారు. చాలా సినిమాలు రాధేశ్యామ్ అండ్ సాహో కూడా టెక్నికల్గా పాట చేశారు. సాహోలో అన్ని కోట్లు పెట్టిన వాళ్ళు 2 కోట్లు పాటలకు పెట్టలేదా? అంత చెన్నల్గొండ మ్యూజిక్ ఎక్కడన్నా విన్నావా? పైగా సాంగ్ కూడా గ్రాండియర్గా ట్రక్తో కార్లు తొక్కిచ్చే రేంజ్లో పెట్టినప్పుడు, బుల్డోజర్తో కార్లు తొక్కిచ్చినప్పుడు మ్యూజిక్ వింటే అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉండే. అదే మన సౌత్ వాళ్ళు ఎవరికో చిన్న మ్యూజిక్ ఇచ్చినా అంతకన్నా బాధిస్తాడేమో వాటి. సో వన్ క్వశ్చన్ ఇస్ దేర్, ఒకవేళ హీరో కెరియర్ని లాస్ చేయాలి, పాడు చేయాలి అని సినిమా తీస్తే సేమ్ టైం డైరెక్టర్ కెరియర్ కూడా నాశనం అవుతుంది కదా. నువ్వైతే ఫ్లాప్ చేయబోయి నిన్ను నేను చూసుకుంటాను నెక్స్ట్, నీలో సత్తా ఉంది, కావాలంటే నేను నీతో నేను ఇంకో పాన్ ఇండియా సినిమా తీస్తాను, నిన్ను నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసుకో, ముందు వాడిని తొక్కేసి సౌత్ వాళ్ళని రానివ్వకు. ఇది నెక్స్ట్ టెక్నికల్గా కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు రాధేశ్యామ్ అండ్ సాహో టెక్నికల్గా నువ్వు ఆ సినిమాకి ఎడిటర్, నా సినిమాకి పనిచేసినందుకు నీకు నేను 1 కోటి రూపాయలు ఇస్తాను. ఆయన వస్తాడు ఆ సినిమాని పాడు చేస్తే నీకు 2 కోట్లు ఇస్తా అంటాడు. నువ్వు కావాలని పిచ్చి పిచ్చి కట్ చేసి ఏదో అతుకులో బొంత ఇచ్చేస్తావు. డైరెక్టర్ అడిగితే కన్విన్స్ చేస్తావు ఇదే బాగుంటుంది ఇట్లాగే చెయ్యని చెప్పేసి, నీ మాట నెగ్గుద్ది బికాజ్ నేను ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను కాబట్టి. సో ఆ విధంగా కూడా పాడు చేస్తారు. ఇట్లాంటివన్నీ రాజకీయాల మధ్యలో ఆది పురుషుని అంచు ఇంచు ఇంచున పాడు చేయడానికి ట్రై చేస్తున్నారు. కావాలనే రామాయణాన్ని వివాదాస్పదంగా తీశారు, వివాదం అవ్వాలనే తీశారు. అండ్ నెక్స్ట్ సీతమ్మ తల్లికి నారచీర ఇవ్వకుండా ఒక గ్లామర్ డాల్ లాగా బ్లౌజ్ వేసేసి అలా అలా ఆడుతూ పాడుతూ ఇచ్చారు. అది వాళ్ళ ఎమోషన్స్ హర్ట్ అవుతాయి అది తెలుసు వీళ్ళకి. అండ్ నెక్స్ట్ కావాలనే రావణుడి క్యారెక్టర్కి ఒక ముస్లింని తీసుకున్నారు, అది వివాదం అవుతుందని తెలుసు. కానీ ఎక్కువ వివాదం అవ్వాలి, అయినప్పటికీ వివాదం అవ్వాలని సైఫ్ అలీ ఖాన్ కంటికి సుర్మా పెట్టాడు వాళ్ళు. సో బేసికల్గా చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ ఏ రిలీజ్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ బెస్ట్. సో ఒక ఆర్టిస్ట్ అన్నాక ప్రతిదీ చేయాలి, అతను హిందూనా ముస్లిమా క్రిస్టియనా అన్న సంగతి పక్కన పెడితే. సో ఇది అంటే లైక్ జనాల ఆలోచన విధానం తప్పంటారా, లేకపోతే నిజంగా మీరు చెప్పినట్టు కావాలని? చెప్పినట్టు ఆలోచన కరెక్టే 100%. ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా క్యారెక్టర్ తీసుకోవచ్చు, చేయాలి. కానీ ఆ ముస్లిం క్యారెక్టర్ చేసిన ఏం చేశాడంటే సూర్మా వాంటెడ్ గా, ఓకే సూర్మా పెట్టాడు వాంటెడ్. ఇది ఇక్కడ వివాదం, అట్లా చేయకూడదు అని కాదు. అలా అండ్ నెక్స్ట్ సో వాంటెడ్లీ చేశారు ఇదంతా. సో వివాదంలో చిక్కుకోవాలి, వానర సేనని చింపాజీగా చూపించి జనాల ఎమోషన్స్ ని హర్ట్ చేయడం, తర్వాత హనుమాన్ భక్తుల్ని హర్ట్ చేయడం, అందరినీ హర్ట్ చేసి హర్ట్ చేసి హర్ట్ చేసి లాస్ట్కి ఒక పోస్టర్ వదిలేరు, సింధూరం తాళ్ళు లేకుండా సీతమ్మ మెట్టలు లేకుండా సీతమ్మను వదిలేరు, అది మళ్ళీ వివాదం అయిపోయింది. నెక్స్ట్ అట్లా అట్లా చేసుకుంటూ ఈవెంట్ వరకు లాక్కొచ్చారు. ఈవెంట్ రోజు వాళ్ళ కర్మ ఏంటో ఈ పాట చేయాలనుకున్న వాళ్ళందరిది ఈవెంట్ ప్లస్ అయింది. అప్పటి వరకు సినిమా మీద ఉన్న మైనస్ అంతా ఈవెంట్ ప్లస్ చేసి పడేసింది, అంచనాలు పెంచేసింది. వాళ్ళు ఇచ్చిన సీటింగ్ కూడా అయోధ్య పంచవటి మిథిల కిష్కింద అని ఇట్లా ఇవ్వడం, స్టార్టింగ్ వచ్చిన యాంకర్ అమ్మాయి ఎవరు చాలా బాగా ఆర్గనైజ్ చేయడం, అందరూ బాగా ఉండడం, ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు, తిరుమల కొండను దర్శనం చేసుకున్నారు. ఆయన అతులు అక్కడి నుంచి బండి మీద వచ్చి పాదాల దగ్గర పాట పెట్టాడు జయశ్రీరామ్, మొత్తం మారుమోగిపోయింది, మొత్తం ప్లస్ అయింది. ప్లస్ అయ్యేసరికి ఓం రావత్కి మళ్ళీ అయ్యో ఇంత చేస్తే ఇన్నేళ్ళు కష్టపడి పాడు చేసి ఇట్లా ప్లస్ అయింది ఏంటి, ఈ 100,000 మంది జనాలను చూస్తుంటే కంపల్సరీ సినిమా హిట్ చేసేలానే ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో హెలికాప్టర్లు ప్లేన్ వేసుకొని వచ్చిన జనాలను చూస్తున్నాడు, మరి ఇది ఎట్లా ఏం చేద్దాం అని చెప్పి కొండ మీదకి వెళ్ళి అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు.
సీతమ్మ తల్లి వెంటనే, నిన్నటి ప్లస్ అంతా ఆ రోజు మైనస్ అయిపోయింది. హీ సాటిస్ఫైడ్, వెళ్ళిపోయాడు. సాక్షాత్ సీతమ్మ తల్లి ఏడుకొండలేకపోతే అందరు కాలు మోగుతుంటే నొచ్చి వాటేసుకొని ముద్దులు పెట్టుకున్నాడు. అక్కడ వివాదం అయిపోయింది. నెక్స్ట్ ఆ వివాదం కాస్త ఉంటే అది సీతమ్మని కదా, ఇప్పుడు సినిమా మీద కూడా ఇంకా ఏదైనా అయితే బాగుంటుంది, టీమే కావాలని దళితులు నో ఎంటర్ అనే పోస్టర్ రిలీజ్ చేసింది. అది బాగా వైరల్ అయిన తర్వాత ఒక అందరికీ రీచ్ అయిన తర్వాత వీళ్ళంతటి వీళ్ళే వచ్చి అది మేము చేయలేదండి క్షమించాలి, అది ఎవరో తప్పుడు చేశారని చెప్పారు. నిజంగా నువ్వు చేయకపోతే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎంటర్ ఎంతసేపు 5 నిమిషాల్లో పట్టుకుంటాడు ఎవడది లాస్ట్లో తీసారు ఐపీ అడ్రస్ పట్టుకొని. యూ డిన్ డూ దట్, మీరు కేసు పెట్టలేదు. ఎందుకు పెట్టానంటే అది మీరే చేశారు కాబట్టి. నెక్స్ట్ అలాగే హనుమంతుడి సీట్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ రెండు లాస్ట్కి ఇప్పుడు ఫంక్షన్ అయింది అయితే లాస్ట్ రిలీజ్కి వచ్చేసింది. రిలీజ్ రోజు ఎలా నాశనం చేయాలి? ప్రీ బిజినెస్ అవ్వకూడదు, థియేటర్కి ఎవరు రాకూడదు. ఈ రెండు లైన్లను ఎలా ఫుల్ఫిల్ చేశారంటే, ప్రీ బిజినెస్కి అవ్వకూడదని నెంబర్ వన్ ఫ్రీ, మేము ఫ్రీగా గవర్నమెంట్ వాళ్ళకి వృద్ధుల వృద్ధాశ్రమ వాళ్ళకి అనాథాలకి ఫ్రీగా చూపిస్తున్నాము, రాముడి కథ అందరికి చూపించడమే మా ధ్యేయం, లాభాలు కాదు అని ప్రకటించేసింది. సో వీళ్ళని చూసి ఏదో బాగుందని చెప్పేసి రణబీర్ కపూర్, రామ్ చరణ్ ఇట్లాంటి వాళ్ళని మనం మంచి వీళ్ళందరూ కలిసి టికెట్లు కొని ఏదో ఛారిటీ లాగా పంచుతున్నాం. నాట్ ఓన్లీ దేమ్, బిజినెస్ పీపుల్ ఆల్సో చాలామంది అలా కొనడం పంచడం, కొనడం పంచడం ఈ రకంగా అయిపోతుంది. సో బేసికల్గా కొన్నా పంచినా ఓకే, వాళ్ళు అమౌంట్ అయితే వస్తుంది కదా, వస్తుంది కదా, కొంటున్నారు కదా. మరి ఇప్పుడు కొన్నా కొన ఎట్లా టికెట్ ఫ్రీయే కదా, వాడు థియేటర్కి రావద్దు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? థియేటర్ రావద్దంటే ఏం చేయాలి? హాఫ్ బిజినెస్ మల్టీప్లెక్స్ బిజినెస్ వచ్చేది లవర్స్ వల్ల. హనుమంతుని థియేటర్లో కూర్చోబెడితే ఫస్ట్ లవర్స్ రారు. అది ఒక అంటే అది ఒక నమ్మకం అంతే, బట్ ఎందుకు ఆయన ఉంటే? నమ్మకం కాదు, భయం. వై? బికాస్ వ్యాలెంటైన్స్ డేకి బైక్ బయటికి వెళ్తే ఎక్కడ బజరంగ దళ తంతారా అని భయం వాళ్ళకి. అవునా? మీద తంతారు అట్లాంటిది. థియేటర్లోనే హనుమంతుడు ఉన్నప్పుడు మనం చట్టాపట్టాలు వేసుకుని వస్తే ఎవడో ఒకడు వచ్చి తలలు బదులు కొడితే ఏం చేస్తాం? ఎందుకు వచ్చినా గొడవ మనం చూద్దాంలే తర్వాత, మెల్లిగా ఎప్పుడన్నా చూద్దాం. అవసరమైతే ఇద్దరం కలిసి చట్టాపట్టాలు వేసుకుని ఓటీటీలో చూద్దాం. ఇది వద్దు, మనకి అవసరం లేదు. నెక్స్ట్, ఒరే వాళ్ళు నేను స్నానం చేయలేదురా, ఈ సినిమా వద్దులే, అంత పవిత్రమైంది అంటున్నారు, ఇంకోసారి పెట్టుకుందాం ప్రోగ్రామ్. ఇదొకటి అనుకోకుండా మధ్యాహ్నం వచ్చేదాల్లో నేను నాన్ వెజ్ తిన్నాను, గుడ్డు తిన్నాను, ఈ సినిమా ఏదో పవిత్రం అంట, లోపల హనుమంతుడు ఉన్నాడంట, ఇవాళ వద్దులే ఇంకో రోజు పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఇలాంటి వాళ్ళందరూ రారు కదా, సీరియస్లీ ఇలాంటి వాళ్ళు రారు కదా. అంటే ఏం చేసావు? థియేటర్ని క్రియేట్ చేశావు, థియేటర్ని గుడి చేసావు నువ్వు. సో వై ద పీపుల్, దీస్ పీపుల్ విల్ కమ్. వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే నీకు ఆ 30% 40% సీటింగ్ ఏదో రకంగా వచ్చేస్తుంది. అట్లా తర్వాత ఎలాగో సినిమాలో వివాదాలే ఉంటాయి కాబట్టి ఈ చూసిన కొద్ది మంది కూడా ఏమీ లేదు, అంతా అట్లా తీశారు ఇట్లా తీశారు అని చెప్తారు, ఏమీ లేదంట అని చెప్పి వెళ్ళిపోతారు. ఇది ఆది పురుష్ కంప్లీట్ స్టోరీ.